సిరికొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గత కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలతో పాఠశాల హాస్టల్ ప్రాంగణంలో నీరు చేరడంతో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిందన్న విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆదేశంతో ఈరోజు ఆదర్శ పాఠశాల హాస్టల్ నుండి నీటిని తీయడానికి రోడ్డును తవ్వి ఆగిన నీరు బయటకు పోయే విధంగా డ్రైన్ పైపులు వేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బకారం రవి మాట్లాడుతూ నీళ్లు వెళ్లే విధంగా ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, దేగం సాయిన, వీడీసీ చైర్మన్ జలేందర్, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షులు గదర్ నరసారెడ్డి, కొండు రామరెడ్డి, బంగ్లా నరసారెడ్డి, దువ్వూరు భాస్కర్ రెడ్డి, దువ్వూరు లింగారెడ్డి, కోలరాజు, కుర్దులపేట భూమన్న, సయ్యద్ అసిఫ్, దిగంబర్ తదితరులు ఉన్నారు. సిరికొండ మండలంలో హెడ్ క్వార్టర్లోని మరి మోడల్ స్కూల్లో గత చాలా రోజుల నుంచి వాటర్ సమస్య ఇక్కడ నిండిపోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మధ్యనే భారీ వర్షాలు పడ్డ దృశ్యంలో ఎక్కువ నీరు నిలిచి ఉన్నది. దానికి ఎమ్మెల్యే గారు మాకు అందరికీ చెప్పాడు. దాని తాత్కాలిక మరమ్మతుల కోసం దగ్గరుండి అవి వెళ్ళే విధంగా ఏర్పడి చేయమని చెప్పాడు. మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఒక పైపు చేసి సాగరంతో ఇక్కడ కాలువ తీపించి ప్రస్తుతానికైతే వాటర్ వెళ్తుంది. మరి శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారు దానికి కావిలుగా ఊహించడం కోసం మరి వాళ్ళు సంబంధిత అధికారులకు మొన్ననే చెప్పాడు. మరి ఇప్పుడు పిల్లలకు మాత్రం ఒక రెండు రోజులు పూర్తిగా వాటర్ వెళ్ళిపోతాయి. కాబట్టి మరి గ్రామస్తులకి మరియు లోకల్ ఉన్నటువంటి అందరికీ కూడా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చెప్పినందుకు ధన్యవాదాలు.